విశ్వరూపం చూపించిన నాగ చైతన్య మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ, సినిమా ప్రేక్షకులు ఎవరైతే సినిమా చూసి సినిమా ఎంజాయ్ చేశారో మా అభిమానులందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. ఫస్ట్ టైం శివ చెప్పినప్పుడు నేను ఏదైతే పాయింట్కి ఎక్సైట్ అయ్యానో ఆడియన్స్ కూడా అదే పాయింట్కి బాగా ఎక్సైట్ అయ్యి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అది ఫస్ట్ హాఫ్లో ఉన్న లవ్ స్టోరీకి ఉన్న ఫ్రెష్నెస్కైనా, శ్రావణి క్యారెక్టర్కైనా, పూర్ణ క్యారెక్టర్కైనా, రా రమేష్ గారి క్యారెక్టర్కైనా, పోసాని గారి క్యారెక్టర్కైనా, పెళ్ళి తర్వాత ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న పెయిన్, ఈ పాయింట్స్ అన్నిటికీ చాలా మంచి అప్లాస్ వచ్చింది. అండ్ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఈ పాయింట్స్కే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ శివ, ఈ నిజంగా రోజు ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ మెసేజెస్ అయినా, ఫోన్ కాల్స్ అయినా, చాలా రోజుల తర్వాత యాజ్ అన్ యాక్టర్ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ శివ. శివ నన్ను నమ్మాడు, నేను శివాని బాగా నమ్మాను. ఈ అవుట్పుట్ ఒక అండర్స్టాండింగ్ వల్లే వచ్చింది, ఒక ట్రస్ట్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు శివ మీద ఎంత నమ్మకం ఉందంటే శివతో ఎప్పుడైనా ఒక సినిమా చేస్తే డెఫినెట్గా నన్ను యాజ్ అన్ యాక్టర్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాడు. హీల్ కీప్ మేకింగ్ మీ గ్రో యాజ్ అన్ యాక్టర్. సో నాకు శివ మీద అంత నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ బ్రో. అలాగే పోసాని గారు, రావు రమేష్ గారు, నిజంగా మీరు సినిమాలో చూస్తే ఒక సెపరేట్ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ అనేది ఉండదు. బట్ నిజంగా పోసాని గారు అండ్ రావు రమేష్ గారు కంప్లీట్గా ఎంటర్టైన్ చేశారు. ఎంటర్టైన్మెంట్తో కాకుండా వాళ్ళ ఇమోషనల్ జర్నీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఒక యాక్టర్కి ఆఫ్ స్క్రీన్ కో యాక్టర్స్ నుంచి సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు నాకు సూపర్ సపోర్ట్ ఇచ్చారు ఆన్ సెట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ శామ్, శ్రావణి క్యారెక్టర్. చాలామంది చాలా కమెంట్స్ చూస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో, మాకు శ్రావణి లాంటి వైఫ్ దొరికితే బాగుంటుందని. నాకు దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్ ఆల్సో. అండ్ దివ్యాన్షా, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. యూఆర్ బ్యూటిఫుల్, యూఆర్ హియర్, యూఆర్ గోన్ స్టే. అలాగే మా ప్రొడ్యూసర్స్ సాహు అండ్ హరీష్, ప్రొడ్యూసర్స్ కాదు ఫ్రెండ్స్ అనాలి. చాలా కూల్ జర్నీ ఇది, చాలా బాగా ఎంజాయ్ చేశాము. కథను నమ్మారు, కథకి ఏం కావాలో ఇచ్చారు. అలా అదే కాకుండా యాజ్ అ ప్రొడక్షన్ వాళ్ళ డిసిప్లిన్ అన్నీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ టు డూ మెనీ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ యూ. అలాగే నా మండే ట్యూస్డే కల్లా డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ అందరు సేఫ్ అయిపోతారని విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఒక రిస్క్ చేసి నిజంగా సినిమా కొంటారు. అండ్ వాళ్ళు లాస్ అవుతే నేను ఐ కాంట్ డైజెస్ట్ దట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాతో అందరు సేఫ్ అవుతున్నారు. అగైన్ టు మై హోల్ టీమ్, ఎవ్రీ వన్, విష్ణు, తమన్, గోపి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ, సౌండ్ మిక్సర్ రాజిత్, దాని లిరిసిస్ అందరూ, మా కొరియోగ్రాఫర్స్, థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. మజిలీ ఎప్పుడు నా లైఫ్లో ఇట్ విల్ ఆల్వేస్ బి అ వెరీ స్పెషల్ జర్నీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.